ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు గ్రామ పంచాయతీలోని పెదబర్పాల్లో నివేశన స్థలాల కోసం స్థల సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామస్తుల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత 20 సంవత్సరాల నుండి తాము ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థలాలు ఇచ్చేది లేదని అధికారులను అడ్డగించారు. పట్టా ఉన్న అర్హులకు సంబంధించి ఎవరి భూములు తీసుకోబోరని, ఖాళీగా ఉన్న స్థలాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని స్థల సేకరణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. రైలు కట్టకడ ఉన్నోళ్ళు కల్లా ఇక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టాడు. అదే అక్కడ ఉన్నాడేమో, ఆ ఇల్లు కట్టించుకున్నాడు, అక్కడ ఉన్నాడేమో చూపించాడు, అందులో అమ్ముకున్నారు, అక్కడ అక్కడ ఉన్నాడేమో చూపించండి కదా. మీ వాళ్ళకే ఇచ్చాం, మీరు అమ్ముకుని వెళ్ళారు. వీళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళే ఆపణ చేస్తాం. కలవండి, నేను వచ్చి చెప్తాను, మీరు వచ్చినప్పుడు నన్ను కలవండి. మాట మీద నమ్మకం లేదా నీకు? మరి నీకు నమ్మకం ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, కాగితాలు తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారు. మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదలందరికీ ఇళ్ళకి సందర్భించిన విషయంలో ఈ ఓటరేవుకు సంబంధించి 715 సర్వే నెంబర్కి వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అవి ఒకసారి మేము రికార్డు దాఖలా వెరిఫై చేసుకొని ఎవరైతే పట్టా హోల్డర్స్ ఆల్రెడీ వీళ్ళకి ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అది పట్టా ఇచ్చింది రుజువు అయితే వాళ్ళనే ఉంచేటట్టు, మిగతాది వయలేషన్ జరిగిన ఏ పట్టాలైనా మేము తీసుకొని అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడికి వచ్చింటే ప్రస్తుతం మా విఆర్ఓసి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ మాకు ఆల్రెడీ ఇచ్చారని చెప్పి చూసి పట్టాలు ఇచ్చి కొంతమంది అప్పటికప్పుడు ఏదో కర్రల బాతి గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం అని చెప్పి నేను విచారణకు నిమిత్తం తహసీల్దార్ గారు చెప్పినంత మాత్రం నేను వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలు మొత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని మా దగ్గర ఉన్న రికార్డు దాఖలు మేము వెరిఫై చేసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇచ్చేసేసి అనర్హులు ఉన్నారు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలాలు తీసుకోవడం జరిగింది.
అది మొన్న విషయం తెలుసుకుంటున్నాం. దీనికి మా విఆర్ఓస్ వాళ్ళ దగ్గర రికార్డ్ వెరిఫై చేసుకొని మిగతా పని కంప్లీట్ చేస్తాం. ఓకే. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల, ఇప్పుడు గుంటూరు విజయవాడ వెళ్లనవసరం లేకుండా చీరాలలోనే 24 గంటలు అన్ని ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు చూడబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, జనరల్ మరియు లాప్రోస్కోపీ ఆపరేషన్లు, ఎముకలు విరిగిన వారికి, యాక్సిడెంట్ అయిన వారికి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయబడు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ నంబర్ 9440327792. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి.